నమస్తే ఫ్రెండ్స్, నేను ఈరోజు పుట్నాల పప్పుతో పల్లి చట్నీ ఎలా చేయాలి అనేది చూపిస్తా అండి. ఫస్ట్ అయితే ఒక స్పూన్ అయితే ఆయిల్ వేసుకోవాలి. ఒక 4 పచ్చిమిర్చి ఇలా తుంచి వేసుకోవాలండి. డైరెక్ట్ వేస్తే మొహం మీద పడుతుంది, మళ్ళీ కళ్ళు ఇవన్నీ ప్రాబ్లం అవుతాయి. దీని మీద మూత పెట్టైనా వేసుకోవచ్చు, లేదు అంటే మనకి ఇలా అయినా చేసుకోవచ్చు అండి. తుంచి వేసుకుంటే అంత ఏం పడదు. మనకి పచ్చిమిర్చి వేగే లోపల పుట్నాల పప్పు అయితే రెడీ అయింది కదండి. నేను ఇలా కొబ్బరి అయితే వేసుకుంటున్నాను. నేను ఇడ్లీలోకి ఇలా చట్నీ అయితే చేసుకుంటున్నాను అండి ఈరోజు. వెల్లుల్లి అయితే ఒక చిన్నవి అయితే 2 అండి, కొంచెం అల్లం ముక్క, కొంచెం కొత్తిమీర కాడలతో సహా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని దీంట్లో వేసి ఫస్ట్ అయితే మిక్సీ పట్టుకోవాలి. జీలకర్ర అయితే కొంచెం అండి, జస్ట్ కొంచెం. పచ్చిమిర్చి అయితే ఇలా వేపుకొని స్టవ్ ఆపేసి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా అయితే ఇప్పుడు కొంచెం మిక్సీ పట్టిన తర్వాత కొద్దిగా చింతపండు, కొంచెం వాటర్, చింతపండు కూడా కొంచెం వేసానండి, కొంచెం వాటర్ వేసి మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, టేస్టీగా ఉండే చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. ఇది ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ చాలా హెల్దీగా టేస్టీగా చేసుకోవచ్చు. మనం ఈ పుట్నాల పప్పుని మనకి బాడీకి కూడా చాలా హెల్ప్ అవుతుందండి. బ్లడ్ ఎవరైనా తక్కువ ఉండే వాళ్ళు కూడా ఈ పుట్నాల పప్పు అనేది మనకి చాలా బెనిఫిట్ అవుతుంది. మనం ఇలా తీసుకోవటం వల్ల మీకు నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. చూడండి ఫ్రెండ్స్, ఇడ్లీ అనేది ఎంత స్మూత్గా ఉందో, దీనికి కాంబినేషన్గా ఈ చట్నీ వేసుకొని తింటే చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. మీకు నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.